హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో, గర్భం దాల్చిన తర్వాత డెలివరీ డేట్ అయినప్పటికీ మనకి పెయిన్స్ అనేవి రాకుండా, డెలివరీ అనేది కాకుండా ఉంటుంది కదా, అటువంటి వారికి ఎలాంటి అంటే ఏం చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, మామూలుగా మనకి డెలివరీ టైం అంటే 36 నుండి 40 వీక్స్ మిడిల్లో ఖచ్చితంగా మనకి డెలివరీ అయితే అయిపోతుంది. అంటే 9th మంత్ మిడిల్లోపు ఆ మధ్యలో మనకి డెలివరీ అయితే అది సురక్షితం అని చెప్పవచ్చు. ఇంకా 9 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, 40 వీక్స్ కంప్లీట్ అయిపోయింది, నాకు నార్మల్ డెలివరీ ఐ మీన్ డెలివరీ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అనేది ఆలోచించినట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఇక డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామిన్ అనేది చేస్తారండి. ఇంటర్నల్ ఎగ్జామ్ వల్ల మనకి బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉమ్మనీరు తాగుతుందా లేదా, ఇలాంటివన్నీ మనకు తెలిసిపోతాయన్నమాట. 36 నుండి 40 వీక్స్ మిడిల్లో ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే మీ బేబీ అనేది ఉమ్మనీరు తాగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము జాగ్రత్తగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతూనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇంకా 40 వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, మేము ఇంకా డెలివరీ అవ్వలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి ఇంకా అడ్మిట్ అవ్వాల్సింది. వాళ్ళు సెలైన్స్, ఇంకా బాటిల్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారండి. వేసిన తర్వాత కూడా మీకు పెయిన్స్ రాలేదు అంటే ఇంకా సీసెక్షన్ అయితే చేసేస్తారు. ఇంకా 40 వీక్స్ కంప్లీట్ అయినప్పటికీ ఇలా డెలివరీ కాలేదంటే ఈ విధంగా చేయాల్సిందే. ఓకే, ఇంకా సీసెక్షన్ తప్పకుండా చేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బేబీ బాయ్, బేబీ గర్ల్ నేమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్.